కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, లోకల్ కార్పొరేటర్ గారు మరియు ప్రభుత్వ సిబ్బంది వచ్చినటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్న యంత్రాంగం పూర్తిగా కూడా 6వ తారీఖు వరకు ఇందులోనే నిమగ్నమైనది. ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా ఇక్కడ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డెస్క్లో మీ యొక్క ఏ అనుమానాలు ఏవి ఉన్నా అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ ఫామ్ నింపియాలన్నా మీకు అందరం ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వారి దగ్గర అడిగితే క్లారిఫై చేస్తారు. ఇక్కడ యంత్రాంగం కూడా 6వ తారీఖు వరకు మీరు ఫామ్ తీసుకపోయిన ఫామ్స్ అందరికి దొరుకుతున్నాయా? దొరకలేవు. అదే అంటే అన్ని దిక్కుల్లో ఫామ్స్ కూడా ఏం టెన్షన్ తీసుకోకుండా ప్రభుత్వం ప్రింటింగ్ చేసి ఇంటింటికి పంపుతున్నది. దొరికిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకుపోయి దాన్ని తెలిసిన వాళ్ళతోటి చదువుకున్న వాళ్ళతోటి కొద్దిగా ఓపికగా తొందర 6వ తారీఖు మనకు సమయం ఉన్నది అని డిస్క్ కూడా 6 నుంచి 10 కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క స్కీమ్స్ గురించి గతంలో ఎలక్షన్లు రాకముందుకే ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి గ్యారంటీ కార్డు ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, ఏమి చేయబోతున్నది అనేది కూడా చెప్పి మరీ ప్రజల్లోకి వచ్చి ఇచ్చేసినప్పుడు మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఆశీర్వదించి ఇలా ప్రభుత్వాన్ని నమ్మకంతో నిలబెట్టుకున్నందుకు మీ యొక్క సంక్షేమ పథకాలను సరే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మహిళలకు బస్సులు ఇచ్చేందుకు ఆటో వాళ్ళు నష్టపోతున్నది వాస్తవం. దాని గురించి ఆల్టర్నేట్ పరిష్కారంగా మార్గం ఏంటిది అనేది కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరూ ఎమ్మెల్యేలకు తీసుకుపోవడం జరిగింది. దాని గురించి పరిష్కార మార్గం కూడా వెతుకుతున్నారు. మీరు నాకు చెప్పారు, నేను కూడా మీకు చెప్పినది తీసుకోవాల అవసరం లేదండి. దాంట్లో ఆటో యూనియన్ల వరకు మొదటికి వెళ్ళి కూడా దీని మీద బతికిన రెంట్ కట్టుకుంటూ లేకపోతే దాని మీద వచ్చిన లోన్లు కట్టుకుంటూ ఉన్నది అనేది క్లుప్తంగా వివరించడం జరిగింది. వారు ఇస్తా అని చెప్పింది. దాని గురించి ఏం టెన్షన్ అవసరం లేదు, త్వరలోనే దాని మీద ప్రకటన వస్తుంది. అదేవిధంగా గతంలో మీకు గుర్తు పెట్టుకోండి, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రేషన్ షాపులలో 10 రకాల సరుకులు ఉప్పులు పప్పులు నూనె నెయ్యి అన్ని ఇచ్చినాం. మరి ఇవన్నీ కూడా అధికారుల యంత్రాంగంతో మేము ఇచ్చేసాం తప్ప రాజకీయ నాయకులు ఇంటర్ఫేర్ కానివ్వలేదు. అప్పుడు కూడా అర్హులు ఎవరైనా ఉన్నారో వారికి కులందులే మతందులే ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ఇలా ఈ తీసుకోపోయే సంక్షేమ పథకాలను కూడా ఈ పథకం ద్వారా ప్రజా పాలన ద్వారా మీ దగ్గరికి రావడానికి కారణం అధికార యంత్రాంగం ద్వారానే. వారే అర్హులు ఎవరు, అర్హులు ఎవరు కాదు అనేది నిర్ణయించి త్వరలోనే ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మీ దగ్గరికి రావడం జరిగింది. గతంలో మీరు ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేదానికి ఆటో కిరాయిలు బస్ కిరాయిలు పెట్టుకొని తిరిగిండ్రు. కానీ ఇప్పుడు ప్రజాపాలన అనేది మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఫామ్ ఇచ్చి మీ అడవులు ఎవరెవరైనా తీసుకొని పోతున్నారంటేనే మీరు అందరూ అర్థం చేసుకొని ఆశీర్వదించండి. మీకు ఇంకొకటి, ఇక్కడ ఎక్కడిది ఏది కూడా టెన్షన్ లేకుండా 6వ తారీఖు దాకా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నది కాబట్టి దాని మీద కలెక్టర్ గారే స్వయాన పర్యవేక్షిస్తున్నారు. పొద్దుగా లేస్తే వీటి మీదే కమిషనర్ గారు కలెక్టర్ గారి మీదే పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఏమాత్రం ఇది లేకుండా సద్వినియోగం చేసుకోండి, ఆశీర్వదించండి.